హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ భార్గవి రెడ్డి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కొత్త రెసిపీ ఏం కాదండి, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అదే అండి వంకాయ కొత్తిమీర కారం. సో ఇది నా ఫేవరెట్ కర్రీ అన్నమాట. యాక్చువల్గా కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయ అంటారు కదా. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వంకాయలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకోండి మీ కారాన్ని బట్టి మీ ఇష్టం, పసుపు, ఉప్పు. కొత్తిమీరని అల్లంని సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని, పొడుగ్గా కట్ చేసుకొని నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి అందులో వేయండి, లేకపోతే ముక్కలు నల్లబడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మిక్సీ జార్లో అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. సో నేను మా అబ్బాయిని వీడియో తీయమంటే వాడు కూడా మళ్ళీ రికార్డ్ నొక్కడం మర్చిపోయాడు. సో ఇవన్నీ వేసాక చూసుకున్నాం అన్నమాట. సో కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇదిగోండి మిక్సీ పట్టాను, కాకపోతే అల్లం ముక్కలు ఇంకా కొంచెం మెదగాలి. సో మళ్ళీ కాసేపు, మీకు కావాలంటే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. సో నేను ఇప్పుడు కొంచెం మళ్ళీ మిక్సీ పడుతున్నాను, కొంచెం నీళ్ళు యాడ్ చేసి మిక్సీ చేశానండి, అప్పుడు మెత్తగా పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండ్లు పెట్టేద్దాం. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేయండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ముందుగా ఆయిల్ వేడయ్యే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఆయిల్ కాస్త వేడయ్యాక కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేయించాక కొంచెం చిటపటలాడాలి కదా. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయకూడదండి. వేసేయాలి, కూరగాయ ముక్కలు ఏ వేయాలనుకుంటున్నారో అవి వేసేయాలి. పసుపు ఎక్కువగా నూనెలో వేగితే కూడా దాని ఒరిజినల్ స్మెల్ మిస్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వంకాయలు వేద్దాం. వంకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనిద్దామండి, కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా వంకాయ ముక్కలు. సో ఒకసారి కలిపి చక్కగా పసుపు అంతా, దానికి అంతా మంచి కలర్ వస్తుంది కదా, ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదామండి. మళ్ళీ కలిపి ఇంకొంచెం మగ్గాలండి, కొంచెం సాఫ్ట్ అవ్వాలి, ముక్కకు ఇంకొంచెం గట్టిగానే ఉంది. సో ఇంకా మగ్గే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు ఉంచేద్దాం. మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు తయారు చేసుకున్న పేస్ట్ యాడ్ చేద్దాం. ఇంకొంచెం మగ్గనిద్దామండి, కాసేపు మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఓకే అండి, 5 నిమిషాలు అయిపోయింది. వంకాయలు చక్కగా మగ్గిపోతున్నాయి, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక మనం మిక్సీ పట్టిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం చింతపండు, సాల్ట్, కొంచెం పంచదార వేసానండి. చింతపండు ఉన్నప్పుడు కొంచెం పంచదార వేస్తే ఆ టేస్ట్ చాలా బాగా అన్నమాట. ఏ వంటల్లో అయినా మీరు చింతపండు వాడినప్పుడు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేశారనుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ కొత్తిమీర ఇవన్నీ పచ్చివి మనం మిక్సీ పట్టాం కదండి, సో దాని పచ్చి వాసన అంతా పోవాలి. మంచి అరోమా వస్తుందండి ఈ కర్రీ. కొత్తిమీర, అల్లం ఉంది కదా,
ఆ రెండిటి వల్ల మంచి వాసన వస్తుంటుంది అన్నమాట. ఆ వాసనకే మనకు ఆకలేస్తుంది. సో కాసేపు ఆ పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఇంకాసేపు మగ్గనిద్దాము. బాగా కలకలిపి మూత పెట్టేద్దాం. మళ్ళీను మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలలో దానిని మగ్గనిద్దాం. ఓకే అండి, దాదాపు అయిపోయింది. మంచి వాసన వస్తుంది, మాకైతే ఆకలేసేస్తుంది వాసనకి. సో దీనికి సరిపడ ఉప్పు వేయాలి కదా, అప్పుడు పేస్ట్లో కొంచెం ఉప్పు వేసానండి, ఇంకా కాస్త ఉప్పు వేయాలి. సో ఇప్పుడు ఉప్పు వేద్దాము. ఉప్పు వేసి అదిగోండి ఆయిల్ కూడా వస్తుందంటే అయిపోయినట్టే కూర, ఆయిల్ పైకి తేలుతుంది కొంచెం కొంచెంగా. సో ఇప్పుడు మనం ఉప్పు కూడా కలిపేద్దాం. ఉప్పు వేసి అప్పుడు కొంచెం వేసాం కదండి పేస్ట్లో, చూసుకొని వేయాలి. సో నేను ఇంకా కారం ఎండ్ కారం ఏం వాడట్లేదండి, ఆ పచ్చిమిర్చి కారమే దీనికి సరిపోతుంది. పచ్చిమిర్చితో చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ కారం వల్ల అది వేరే టేస్ట్ వస్తుందండి. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం అదంతా పేస్ట్ చేసేసాం కదా, ఆ ఫ్లేవర్ దీనికి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీకి. యాక్చువల్గా కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అంటారు, చాలామందికి ఫేవరెట్ ఉంటుంది వంకాయ. ఒక్క నిమిషం ఉంచేసి ఇంకా ఆపేద్దామండి. సో అయిపోయిందండి మన కర్రీ, చాలా గుమగుమలాడుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, కొత్తిమీర, అల్లం ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇందులో ఆ పేస్ట్ పట్టేప్పుడు షుగర్ కొంచెం చిటికేడు వేస్తే వేయండి, లేకపోతే మీ ఇష్టం, వేయకపోయినా బాగుంటుంది. సో అయిపోయింది, ఒక గిన్నెలోకి తీసుకుందామండి. దాన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశాను. సో వంకాయ, కొత్తిమీర, కారం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు ఎలాంటి కర్రీస్ కావాలనేది కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.